కాంగ్రెస్ హయాంలోనే నిరుపేదలకు భూమిని పంపిణీ చేశామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బోదాన్ పోచంపల్లిలో బోదానోద్యమం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందున పాదయాత్ర ప్రారంభించారు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ మీనాక్షి నటరాజ్. పాదయాత్ర పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని సేవాగ్రామం వరకు దాదాపు 600 కిలోమీటర్లు చేపడుతున్నామన్నారు మీనాక్షి నటరాజన్. పాదయాత్రను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, మధుయాష్కి గౌడ్ ప్రారంభించారు. అహింస భూమితో ఉన్నటువంటి సంబంధం, సంపద ఇచ్చేటువంటి భూమి పేదలకు లేనటువంటి విధానం దృష్టిలో పెట్టుకొని అదే స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1952లో టెనెన్సీ యాక్ట్ తీసుకొని వచ్చి ఉండేవాడికే భూమి పైన హక్కులు కల్పించి పట్టా ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆనాటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్. आज भी भूमिहीनों की समस्याएं अपनी जगह हैं, आदिवासियों के विस्थापन की समस्या है, महात्मा गांधी नरेगा मजदूरों के अधिकारों की समस्याएं हैं. इन सब मुद्दों को लेकर सर्वोदय के 75वें वर्ष की शुरुआत में पोचमपल्ली से सेवाग्राम ये पदयात्रा की जा रही है और हम सब उसमें आप सब लोगों के जरिए ये कहना चाहते हैं कि सभी लोग जो सामाजिक न्याय और संवैधानिक मूल्यों के पक्ष में हैं वे सब इसमें यात्रा में शामिल हैं. ये करीब 1 महीने तक चलेगी.